హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్ నా పేరు సంధ్య ఈరోజు మనం పరోటాని పొరలు పొరలుగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఒక గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల వరకు మైదా పిండి యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ సాల్టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు కరిగించిన నెయ్యి అండి ఈ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా రెడీ చేసుకోండి చూడండి వీడియోలు చూపిస్తున్నట్లుగా చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ చపాతీ ముద్దని చేత్తో కొంచెం ప్రెస్ చేసినట్టుగా అని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ గిన్నె పైన మూత పెట్టి ఒక గంట వరకు ఆ పిండిని నాననివ్వండి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకొని ఆ చపాతి ముద్దని బాల్స్లా రెడీ చేసుకోండి ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ పైన కొంచెం పొడి మైదా పిండి చల్లుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్లో నుంచి ఒక బాల్ని తీసుకొని చపాతీలా రుద్దుకోండి ఈ చపాతీ అనేది మరీ పల్చగా ఉండకూడదండి మరీ మందంగా కూడా ఉండకూడదు వీడియోలు చూపిస్తున్నట్లుగా మీడియంగా రుద్దుకోండి అలాగే చపాతీ అనేది కొంచెం వెడల్పుగా వచ్చేలా చేసుకోండి పరోటా సైజ్ అనేది చపాతి సైజ్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి అప్పుడే లేయర్స్ ఎక్కువగా వస్తాయండి చూడండి వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలా పెద్దగా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి కట్టర్ ఉంటే కట్టర్తో కట్ చేసుకోవచ్చండి లేదా మనం రెగ్యులర్గా కూరగాయలు కట్ చేసుకునే చాకుతోని లేయర్స్లా కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి లేయర్సు ఇలా లేయర్స్లా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ లేయర్స్ అన్నిటినీ రోల్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా రోల్ చేసుకొని అన్ని లేయర్స్కి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల లేయర్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వీడియోలు చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకొని లైట్గా చపాతీలా ప్రెస్ చేసుకోండి ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి లైట్గా ప్రెస్ చేసుకోండి ఎక్కువగా ప్రెస్ చేసినట్లయితే ఆ లేయర్స్ అన్నీ కలిసిపోతాయి మిగతా బాల్స్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పరోటాను వేసుకోండి ఇలా వేసుకొని ఆ పరోటాను ఒక టూ మినిట్స్ కదిలించకుండా ఉంచండి టూ మినిట్స్ అయ్యేసరికి ఆ పరోటా అనేది ఒక సైడ్ కాలుతుంది ఇప్పుడు అట్ల వేరొక సైడ్ తిప్పివేసుకోండి ఇలా తిప్పి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని టూ సైడ్స్ తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి చూడండి పరోటా అనేది బాగా కాలిందండి ఇప్పుడు తీసి వేరొక ప్లేట్లో వేసుకోండి అలాగే మిగతా పరోటాలను కూడా కాల్చుకోండి పరోటాలన్నీ కాల్చుకున్న తర్వాత అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల లేయర్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయండి చూడండి పరోటా రెడీ అయిపోయిందండి పొరలు పొరలుగా ఎంత బాగుందో చూడ్డానికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్